ఉంది కాబట్టి యదారాజ తదా మామూలు అన్నట్టు ఎవరు అమరావతికి అనుకూలంగా మాట్లాడినా కూడా వాళ్ళ మీద దాడులు చేస్తూ వస్తూనే ఉంది ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి గతంలో అమరావతిలో పర్యటిస్తే చంద్రబాబు నాయుడు గారు బస్సు మీద రాలేయటంగా చెప్పలేస్తూ చేస్తే మేము తెలుగుదేశం పార్టీ నాయకులు మేము ఫిర్యాదు చేస్తే ఆ రోజు ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ ఏం మాట్లాడారంటే ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి మాట్లాడారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఎవరు మాట్లాడకుండా వాళ్ళు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరచడం భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి ఆ రోజు మేము అందరం కూడా మాట్లాడటం జరిగింది. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి రాష్ట్రంలో మాట్లాడినటువంటి నిన్న మొన్న వరకు ప్రశ్నించినటువంటి డాక్టర్ అచ్చెన్న వరకు కూడా దాదాపుగా 16 మంది దళితులను హత్య చేశారు, 140 మంది దళితుల మీద భౌతిక దాడులు చేశారు. వరప్రసాద్ అని చెప్పేసి ఒక దళిత సోదరుణ్ణి శిరోమండనం చేశారు. ఏంటి దాడులు బ్రహ్మచౌదరి గారు ఈసీపీకి కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ ఫిర్యాదు చేస్తే ఈ రోజు వరకు పట్టించుకోనటువంటి పరిస్థితిని మనం చూసాం. అందులో ఇది కూడా నిన్న జరిగినటువంటిది ఒక సంఘటన. దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తా ఉంది. 24 రవిశంకర్ గారిని కంప్లీట్ చేసిన తర్వాత ప్రశ్న అడగండి. 24 గంటల్లోపు బీజేపీ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి సత్యకుమార్ గారు ప్రతి విషయంలో కూడా స్పందిస్తూ ఉంటారు వెంటనే. కాబట్టి ఇప్పుడైనా సరే 24 గంటలు ముగియక ముందే విజువల్స్ ఉన్నాయి, అన్ని ఛానల్ల వస్తా ఉన్నాయి. ఎలా స్పందిస్తుంటారు తెలుసు? టీడీపీకి అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా స్పందిస్తూ ఉంటారా సత్యకుమార్ గారు? ఆయనకు ఒక ఉంది కదా భారతీయ జనతా పార్టీలో, కొంతమంది ఏమో తెలుగుదేశం పార్టీకి, కొంతమంది వైసీపీకి మద్దతుదారులుగా ఐ మీన్ ప్రోగా ఉంటారు అనే ఒక ప్రచారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కన్నా లక్ష్మీనారాయణ గారు టీడీపీకి, అయితే సోమ వీర్రాజు గారు వైసీపీకి. గతంలో ఇప్పటిది కాదు ప్రచారం, ఎప్పటి నుంచో ఉంది. జస్ట్ గుర్తుచేస్తున్నాను అంతే మీకు. ఇప్పుడు సత్యకుమార్ గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వైసీపీకి ఉన్న సంబంధం గురించి మీలాంటి నాయకులే చాలామంది చాలా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకు జగన్ ఆర్థిక విధ్వంసానికి కేంద్రం దన్ను అని ఒక పత్రికలో, ప్రధాన పత్రికలో వచ్చిన ఒక వార్త, అది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అదే చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు వైసీపీ ఉద్దేశపూర్వకంగా ఎందుకు బీజేపీ నాయకుడి మీద దాడి చేస్తుంది? అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, లేకపోతే మీరు చెప్తున్నట్టుగా అమర్నాథ్ రెడ్డి, కోటమిరెడ్డి, శ్రీధర్ రెడ్డి ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసి జరిగిన దాడిగా భావించాలా? నేనేం చెప్తున్నానంటే, రవిశంకర్ గారు మంచి క్వశ్చన్ అడిగారు. నాకు తెలిసి ఒక పక్కన అవినాష్ రెడ్డి కేసులు కంటాడుతూ ఉంటే సిబిఐ కేసులు, ఒక పక్కన రాష్ట్రంలో ఫ్యాన్కి ఎదురుగాలు వీస్తూ ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు నందిగామ సురేష్ అనేటువంటి వ్యక్తి అమరావతిలోకి ఎవరొచ్చినా కూడా తన మనసుల్ని ఏది బ్లేడ్ బ్యాచ్లు కానీ గంజాయి బ్యాచ్లు కానీ లేకపోతే డ్రగ్స్ స్మగ్లర్స్ తోటి కానీ దాడులు చేపిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, ఇది అందరం కూడా చూస్తాం. రైట్, మీరు అంత పెద్ద ఆరోపణ చేశారు, మీరు అంత పెద్ద ఆరోపణ ఎలా చేయగలుగుతారు? ఆయన మీద ఆయన మీ మీద డిఫమేషన్ వేస్తే ఏం చేస్తారు మీరు? వినండి, మీరు ఎలా స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారు ఆయన మీద? అతనికి సంబంధం లేనటువంటి అంశంలో అతను లాగితే అతను డిఫర్మేషన్ చేస్తాను. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిన్న స్పీడ్ యాక్సెస్ రోడ్ కాడికి వచ్చి సత్యకుమార్ మీద దాడి చేసినటువంటి ప్రతి ఒక్కరిని నేను ఫోటోలు రిలీజ్ చేస్తాను. రవిశంకర్ గారు వాళ్ళందరూ కూడా నందిగామ సురేష్ కి సంబంధించినటువంటి అంశంలో. ఫోటోస్ మీ దగ్గర ఉన్నాయా? ఫోటోస్ మీ దగ్గర ఉన్నాయా? దాడి చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నందిగామ సురేష్ గారి వెంట 24 గంటలు తిరిగేటువంటి వ్యక్తులు. నందిగామ సురేష్ గారితో వీళ్ళు బ్యాడ్మింటన్ ఆడతారు, నందిగామ సురేష్ తోటి క్రికెట్ ఆడతారు, నందిగామ సురేష్ తోటి విందు అన్ని భోజనాల్లో వీళ్ళే ఉంటారు. ఆయన 24 గంటలు ఆయన కార్ లో వాళ్ళే ఉంటారు. నందిగామలో సత్యాశ్రయం మీద దాడి చేసిన, గతంలో ఒక అమరావతికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల మీద దాడి చేసినా, లేకపోతే విజయవాడలో పోలీస్ స్టేషన్ హంగామా చేసినా, నందిగామ సురేష్ మీద బలవంతంగా నడిపించుకొచ్చిన సందర్భంలో కూడా నిన్న సత్యకుమార్ మీద ఎవరైతే దాడులు చేశారో వాళ్ళే ఉన్నారు. నేను దాడులు చేసినటువంటి వ్యక్తుల యొక్క వీడియో క్లిప్స్ మీకు పంపిస్తాను, మీరు ప్లే చేయండి. నేను ప్రూవ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కేవలం నందిగామ సురేష్ అనేటువంటి వ్యక్తి తాటికొండ అనేటువంటి అసెంబ్లీ సీట్ మీద కన్నేయటం జరిగింది. అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ దాంట్లో ఏదైతే శ్రీదేవి గారు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటేశారని చెప్పేసి తనని వైసీపీ నుంచి బయటికి పోయేలా చేయడంలో సప్లై కృతం అయ్యాడు. శ్రీదేవి గారు ఉన్నప్పుడు డొక్కా మాణిక్ వర ప్రసాద్ ని అక్కడ సమన్వయకర్తగా
వ్యవహరించమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీ దాని నుంచి వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అక్కడ వాక్యూమ్ ఉంది కాబట్టి దాన్ని ఆక్యుపై చేయాలి. దాన్ని ఆక్యుపై చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొన్ని మార్కులు వేయించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందాలి. జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందాలి అంటే ఏం చేయాలి? అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు నిభేదిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిని ప్రశ్నిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటి కాలు మీద వేస్తున్నటువంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడం కోసం. కానీ అది జరగలేదు కదా, కానీ అది జరగలేదు కదా, నిన్న జరిగింది వేరు కదా. అదే చెప్తా ఉన్నా, అందులో భాగంగా అక్కడ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద దాడి చేయడం కోసం మాత్రమే వాళ్ళు వచ్చారు. కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డికి సత్యకుమార్ కి కూడా డిఫరెన్స్ తెలియదా అండి? అదే వస్తున్నాను, అంటే తెలియక కాదు, ఎలాగో వచ్చాము అన్న చెప్పాడు, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొప్పు పొందాలి. మొదటికి మోసం వస్తుంది, ఇప్పుడు ఏదో ఒకటి చేస్తే బీజేపీ వాళ్ళ జోలికి వస్తే, మొదటికి మోసం వస్తుంది అని తెలిసి కూడా అంత సాహసం చేయగలుగుతారా? అదే సార్, అంటే కొంచెం మీలాగా నాలాగా కొంచెం చదువుకున్న వాళ్ళు లేకపోతే కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు అయితే పనిచేయరు. ఎందుకంటే ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పోయి కాలు మొక్కుతా ఉన్నాడు, అపాయింట్మెంట్ వారంలో రెండు సార్లు అపాయింట్మెంట్లు తీసుకున్నారు. నేను జీ హుజూర్, నేను ఎప్పుడైనా సరే మీ మనిషినే, మీ ఇంట్లో కుక్కనే, మీరు ఇంట్లో అక్కడ గేట్ కార్డు కట్టేసినటువంటి కాపలా కుక్కలా ఉంటాను నేను, కాబట్టి నా తమ్ముడిని లోపల ఎక్కండి, నాకు నాకు సహకరించండి అని చెప్పేసి ఒక పక్కనే బీజేపీ కాలు మొక్కుతారు. రైట్ లేండి, ఇప్పుడు వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తున్నారు, ఎవరి మీద అక్కడ నుంచి కాబట్టి సత్యకుమార్ రామచంద్ర గారు అక్కడ నుంచి అపాయింట్మెంట్ వస్తుంది, ఇక్కడ నుంచి వెళ్తున్నారు సీఎం హోదాలో, అక్కడ నుంచి అపాయింట్మెంట్ వస్తుంది అనే విషయాన్ని కూడా మీరు గుర్తించాలి. మోదీ గారు అపాయింట్మెంట్ కానీ, అమిత్ షా అపాయింట్మెంట్ కానీ, కిలోమీటర్ కూడా బయటికి రాడు. ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోమని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు అపాయింట్మెంట్ అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒక జగన్మోహన్ రెడ్డి గారే, ఒక గల్లీ కూడా ఢిల్లీకి మాత్రం పిలవగానే గన్నవరం ఎయిర్పోర్ట్ హెలికాప్టర్, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి